అవగాహన లేనటువంటి సైన్యంతో యుద్ధం చాలా సంక్లిష్టంగా మారుతుంది. సో ఖచ్చితంగా నాయకుడు అనుసరిస్తున్నటువంటి పందాపైన, ఆయన ఎత్తుకున్నటువంటి అంశాలపైన, ఆయన చేస్తున్నటువంటి పోరాటాలపైన కనీస అవగాహన మన కార్యకర్తలు సంతరించుకోవాలన్నదే గడిచిన 4.5 సంవత్సరాలుగా నా ప్రయత్నం. అలాగే మనం ప్రజా సమస్యల మీద ఆవేశంతో పాటు అవగాహనతో కూడినటువంటి పోరాటాలు చేస్తామనేటువంటి సంకేతం సామాన్యులకు పంపించేటువంటి ప్రయత్నంలో భాగంగానే కొన్ని 100 డిబేట్లలో పార్టిసిపేట్ చేయడం, అలాగే కొన్ని 1000 లైవ్లు నేను ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు మన అధినాయకుడు ఏదైతే ఫేస్బుక్ లైవ్ ద్వారా ఆయన వద్దాడ మరియు ప్రతిపాడు మండలాల్లో జరిగేటువంటి పరిసర ప్రాంతాల్లో జరిగేటువంటి మైనింగ్ దాష్టికాలకు సంబంధించి ఆయన ఏదైతే వెలుగులోకి తీసుకొచ్చారో, వాటిని ఉదంతం వెనకాతలు ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి, వాటి గత నేపథ్యం ఏంటి, అసలు ఆ మైనింగ్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి ఒక లైవ్ పెట్టగానే ఎందుకు అక్కడ ఉన్నటువంటి ఆండ్రూ మైనింగ్ సంస్థ ఉలిక్కిపడి పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నటువంటి కాన్వాయ్ కానీ పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నటువంటి కార్లు కానీ అడ్డగించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి అంశాల మీద ప్రతి కార్యకర్తకి కూడా కనీస అవగాహన అయితే ఉండాలనే ప్రయత్నంలో భాగంగా మీ ముందుకు కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు తీసుకురావడం జరుగుతున్నది. అసలు లాటరైట్ మైనింగ్ అనేటువంటిది ఈస్ట్ గోదావరిలో ఎప్పటి నుంచి మొదలైంది, క్లుప్తంగా దాని పర్మిషన్స్ తెచ్చుకున్నటువంటి వ్యక్తుల నుంచి ఈ ఆండ్రూ మైనింగ్ సంస్థ 2014లోనే అనూహ్యంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాగానే మైనింగ్ లీజ్ ఎక్స్టెన్షన్ అయితేనే మైనింగ్కి సంబంధించినటువంటి పెంపుదల, అంటే అంతకుముందు కేవలం 245,000 టన్నులు మాత్రమే ఉత్పత్తి దాని నుంచి చేయొచ్చని పర్మిషన్స్ ఉంటే అది 299,000 టన్నులకి పర్మిషన్స్ ఎక్స్టెండ్ చేసుకోవడానికి ప్రొవిజన్స్ కల్పించినటువంటి వ్యక్తులు ఎవరు, దాని జీవో జారీ చేసినటువంటి వ్యక్తులు ఎవరు, దీని వెనకాతలున్న ప్రభుత్వ పెద్దలు ఎవరు, ఆండ్రూ మైనింగ్ సంస్థ సంబంధించి ఆండ్రూ రమేష్ బాబు గారు కానీ ఆయన సోదరుడు ఆండ్రూ శ్రీనివాస్ కానీ అసలు వీళ్ళ గత నేపథ్యం ఏంటి, 2 దశాబ్దాల కాలంగా మైనింగ్లో వీళ్ళ చరిత్ర ఏంటి, వీళ్ళ చేతి కంటినటువంటి మరకలేంటి అనేటువంటి అంశాల గురించి కూడా మనం కూలంకషంగా చర్చించుకుందాం. అయితే ఈ మనం చూసేటువంటి రెడ్ సాయిల్లా కనపడేటువంటి, అంటే ఇది ఖమ్మం జిల్లాలో కూడా లాటరైట్ మైనింగ్ జరుగుతూ ఉంటుంది, అలాగే మన ఈస్ట్ గోదావరిలో కూడా అత్యధికంగా ఉన్నటువంటి ఈ ఖనిజం, ఈ మినరల్ సంబంధించి ఈ ఐరన్ ఆక్సైడ్ ఉత్పత్తిలో కానీ తదితరాటిల్లో కానీ పుష్కలంగా ఉపయోగపడేటువంటి ఈ పర్టికులర్ లాటరైట్ని, ఆ రెడ్ సాయిల్ అక్కడ ఉండేటువంటి ఆ ఖనిజ పదార్థాన్ని అక్రమంగా తరలిస్తూ, అంటే యాక్చువల్గా మైనింగ్ పర్మిషన్స్ ఎందుకు ఇస్తాయి ప్రభుత్వాలు, అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ఖజానాను నింపడానికి, రాష్ట్రానికి సంబంధించినటువంటి ఫినాన్షియల్ యాక్టివిటీస్ ప్రోగ్రెషన్లో తీసుకెళ్లడానికి, రాష్ట్రంలో ఉన్న కొన్ని వనరుల్ని ఆక్షన్ రూపంలో బిడ్డింగ్ రూపంలో ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడం, లేదా అది బాగా లాభదాయకంగా ఉందంటే ప్రభుత్వాలే వాటిని టేకప్ చేయడం అనేటువంటిది అనాది కాలంగా మన రాష్ట్రం లేదా మన దేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాలు తమ ఖనిజ, అంటే తమ ట్రెజరీని నింపుకోవడానికి వాళ్ళ దగ్గర ఉన్న ఖనిజాలని ఒక బార్టర్ రూపంలో ప్రైవేట్ కంపెనీలకి చాలా తక్కువ మొత్తానికి ఇస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఈరోజు మనం గమనించాల్సినటువంటి అంశాలు ఏమంటే, ఈ మైనింగ్ లీజులకి సంబంధించి అక్రమాల వల్ల ఒక సామాన్యుడికి ఏంటన్నా నష్టం, పవన్ కళ్యాణ్ గారు లైవ్ పెట్టారు, 2010లోనే చిరంజీవి గారు CBCID దర్యాప్తుకి 2010లోనే చిరంజీవి గారు ఈ వంతాడా పరిసర ప్రాంతాల్లో ఈస్ట్ గోదావరిలో జరుగుతున్నటువంటి అక్రమాలకు సంబంధించి తక్షణమే CBCID ఎంక్వైరీ చేయాలని నాడు చిరంజీవి గారు ఎందుకు డిమాండ్ చేశారు, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఈ లీజులు పెంపే జరిగింది తప్ప తుంపు ఎందుకు జరగలేదు అనేటువంటి విషయాలు కూడా మన కార్యకర్తల సామాన్యుల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత అయితే మన మీద ఉన్నది. బయోడైవర్సిటీ మొత్తాన్ని దెబ్బతీసి అక్కడ చుట్టుపక్కల ఉండే సామాన్యులు ఊపిరితిత్తులు వ్యాధులు కానించి రకరకాల చర్మ వ్యాధులు కానించి రకరకాల బాధలో దాష్టికాలు బయట ప్రపంచానికి తెలియకుండా నోరు నొక్కేసి దశాబ్దాల కాలంగా అక్కడ చిత్రవదలకి గురవుతున్నటువంటి సామాన్యుల బాధని మనం ప్రజలందరికీ కూడా తేటతలం చేయాలి. మైనింగ్ చేయడం తప్ప అంటే ఖచ్చితంగా ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం మైనింగ్ చేయడం తప్పుగా పోవచ్చు, కానీ అదే నియమ నిబంధనల్లో మనలాంటి చదువుకున్న వాళ్ళకి సైతం అర్థం కానటువంటి చిన్న చిన్న అక్షరాల్లో కొన్ని ఉంటాయి. అదేంటి అంటే ఇర్రివర్సిబుల్ యాక్షన్కి కుదరనటువంటి ఏ ప్రక్రియకి కూడా ఈ మైనింగ్ లీజ్ తీసుకున్నటువంటి సంస్థలు పాల్పడడానికి హక్కు లేదు. వాళ్ళు అక్కడ గుంతలు తవ్వినా గొయ్యలు తవ్వినా బ్లాస్టింగ్లు చేసినా అక్కడ ఐరన్ ఓర్ కానీ లేదా అక్కడ ఉండేటువంటి ఏ ఖనిజాన్ని వెలికి తీసేటువంటి ప్రక్రియలో భాగంగా కానీ మనం అక్కడ ఉండేటువంటి న్యాచురల్ సమతుల్యతని
ఆ సమతుల్యత దెబ్బ తినకుండా మాత్రమే వాళ్ళ మైనింగ్ ప్రక్రియను కొనసాగించాలని నియమ నిబంధనలు ఉన్నప్పటికీ ఇంతే పరిమితి మేరకు మైనింగ్ కొనసాగించాలి. 10,000 హెక్టార్లో, 10 హెక్టార్లో, 5 హెక్టార్లో, 1 హెక్టార్లో ఎంత పర్మిషన్ ఉంటే అంత, ఆ ప్రాజెక్ట్ వైశాల్యం బట్టి, ఆ మినరల్ అవైలబిలిటీ బట్టి, ఆ చుట్టూ ఉండేటువంటి బయోడైవర్సిటీ సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకుని గ్రీన్ ట్రిబ్యునల్ కానీ ఇలా రకరకాల ట్రిబ్యునల్స్ అన్ని కలిపి పరిమితి మేరకు మైనింగ్ కి పర్మిషన్ ఇస్తున్నమాట వాస్తవం. అయితే 2018 ఆగస్టులోనే ఇదే ఆండ్రూ మైనింగ్ సంస్థ ఎవడైతే పోటీగాడ పెద్దవాళ్ళ తేరిలాగా నిన్న పవన్ కళ్యాణ్ గారి కారికి ఎర్రమట్టి వేసి నేను కాబట్టి మగవాడిని నిరూపించుకోవాలనుకున్నాడో అయ్యా ఆండ్రూ శ్రీనివాసరావు ఆండ్రూ రమేష్ బాబు తమరి మీద 2011, 2015 కూడా రీసెంట్ గా పెట్టినటువంటి కేసులు అక్రమ మైనింగ్ కి పాల్పడుతున్నారు. వీళ్ళు ఒక లారీకి వచ్చి 20 టన్నులు మాత్రమే తరలించేటువంటి అవకాశం ఉంటే 27.38 టన్నులు ఒక లారీ మీద సీజ్ చేస్తే తెలిసింది. అంటే ఒక లారీకి వచ్చి 7 నుంచి 8 టన్నులు అదనంగా తరలిస్తూ ప్రతిరోజు కేవలం 680 టన్నులు మాత్రమే చేయాల్సినటువంటి వీళ్ళు 1,000, 1,100 టన్నులు వీళ్ళు ఉత్పత్తి చేస్తూ అక్కడి నుంచి తరలించేస్తున్నారు, అక్రమంగా తరలించేస్తున్నారని వీళ్ళ మీద అక్కడ ఉన్న మైనింగ్ శాఖ అధికారుల మీద కూడా కేసు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వాలకు ఇందులో నేరుగా సంబంధం ఉందా, లోకేష్ గారికి సంబంధం ఉందా, పవన్ కళ్యాణ్ గారు ఎందుకని టార్గెట్ చేస్తున్నారంటే ప్రభుత్వంలో పెద్దల కింద అడ్మినిస్ట్రేషన్లో చాణిక్యుడి కింద పేరు పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారు అక్రమమైన గురించి తెలియదా? మనం గట్టిగా మాట్లాడుకుంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే అక్రమ మైనింగ్కి సంబంధించి 1993, 1999 మధ్య వ్యవహారాల్లో ఈయన చేసినటువంటి అసెంబ్లీ వ్యాఖ్యానాలు మన పరిశీలనలో తీసుకుందామా? అక్రమ మైనింగ్ అరికట్టడానికి టీడీపీ కట్టుబడదని చెప్పినటువంటి వ్యాఖ్యలు మనం పరిగణలో తీసుకుందామా? అసలు తరిమల నాగిరెడ్డి గారు లాంటి పెద్దలు గానించి అసలు ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు, అసలు పువ్వాడ నాగేశ్వరరావు గారు సిపిఐ నాయకుడు, ఇలాంటి పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఎన్నో గొప్ప గొప్ప ప్రసంగాలు అసెంబ్లీలో సాక్షిగా చేసి ఈ అక్రమ మైనింగ్ ని భూభకాశాలను అరికట్టాలని చెప్పి ఎన్నో బిల్లుల కోసం పోరాడితే ఎన్నో చట్టాలు చేసుకుంటే ఇవాళకి అమలుకు నోచుకోకపోగా వీళ్ళ చేసే పని ఏమంటే అక్కడ ఉన్న కొన్ని 100 గ్రామాలు నాశనం అయిపోయిన పర్లా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక డాక్యుమెంటు, లీజింగ్ డాక్యుమెంటు, పర్మిషన్ డాక్యుమెంట్ అడ్డుపెట్టుకుని యథేచ్ఛగా మమ్మల్ని ఎవరు అడిగొచ్చారులే, ఈ కేసులు కోర్టుకి వెళ్ళినా సిబిఐ వచ్చినా ఎవరు వచ్చినా మమ్మల్ని ఎవరు అరికడతారులే, ఆధారభూతంగా నిరూపించినప్పుడు కదా అని చట్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ ని బేస్ చేసుకుని వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రకృతి సమతుల్యతని దెబ్బతీస్తూ భూగర్భ జలాలన్నింటినీ కూడా తాగడానికి పనిచేయని కెమికల్ కంటామినేటెడ్ వాటర్ సోర్సెస్ కింద మార్చేస్తూ అక్కడ ఉన్న సామాన్యుల నెత్తి మీద చేతులు పెడుతూ వేల కోట్లకి పడగలెత్తుతూ వీళ్ళు ఈ దేశం కాకుండా దేశ విదేశాల్లో మళ్ళీ వీళ్ళ పిల్లలు ఉండడానికి పొల్యూషన్ ఫ్రీ కంట్రీస్ లో వీళ్ళ బీచ్ ఒడ్డిన పెద్ద పెద్ద భవంతులు నిర్మించుకుంటా ఉంటే ఇక్కడ మనం పీచు మిఠాయికి దిక్కు దేవాలని లేకుండా మన పిల్లలు అనారోగ్యవంతులైతే ప్రభుత్వ ఆసుపత్రులు తీసుకెళ్లి వాళ్ళకి ఆ పిల్లలతో జబ్బులు తగ్గపోతే బతుకు జీవుడు అంట దేవుడు ఒక చూసేటువంటి దయనీయ స్థితిలో దౌర్భాగ్య స్థితిలో మనం ఉంటాం. దేవుడు అందరికీ సమానంగా బతికే హక్కు ఇచ్చాడు. మనందరికీ డబ్బున్నోళ్ళు లేనోళ్ళు లేకుండా కనీస ఆరోగ్యంతో కనీస ఆహారంతో చక్కగా బతికేటువంటి రోజునిచ్చాడు. డబ్బు సంపాదించడం తెలివితేటలు కావాలేమో, ఏ తెలివి లేనటువంటి పామరుడు కూడా శుభ్రంగా తిరిగి శుభ్రంగా ఉండడానికి అందరికీ సమానమైన జాగా అంటే స్థలము, బాగా ఊపిరి పీల్చుకుని సంతోషంగా బతకడానికి కావాల్సిన చక్కటి ప్రకృతి, ఆహారం అన్ని దేవుడు సమానంగా ఇచ్చాడు. కానీ కొంతమంది స్వార్థ ప్రయోజనాలకి ప్రభుత్వాలు, అధికారులు, అధికార యంత్రాంగాన్ని అడ్డుగా పెట్టుకుని అవి దోచేస్తున్నారని చెప్పేటువంటి ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి లైవ్ పెట్టడం జరిగింది. మీడియా రావాలి, కెమెరాలు రావాలి, మైకులు రావాలి, అట్టహాసంగా దాన్ని షో చేయాలని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే ఒక సామాన్య మన కార్యకర్తలాగా ఆయన ఫేస్బుక్ లైవ్ పెట్టి అక్కడ ఉన్న పరిస్థితిని చూపించే ప్రయత్నం అయితే చేసేవారు కాదు. ఇవాళ మనం అర్థం చేసుకుంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు లఫూట్ అని ఎందుకు తిట్టాల్సిందంటే ఇంకా ఆయన కాబట్టి అది ఇట్లా తాగారు, మనైతే ఇంకొంచెం పీహెచ్డీ కదా, ఇంకా చాలా దూరం వెళ్ళిపోవాలి, లోతుకి వెళ్ళిపోవాలి అనమాట. ఎందుకంటే మనం ఒళ్ళు కొవ్వెక్కి మనం బూతులు మాడడం కదా, ఒళ్ళు కొవ్వెక్కి నా కొడుకుల కోసం బూతులు మాడతాం కట్టి ఆ మాత్రం భావోద్వేగం కనపరచడంలో అయితే బూతేవీ లేదన్న అభిప్రాయం. బూతు పనులు, బూతు భాగోతాలు చేసే నా కొడుకుల గురించి అంతకంటే చక్కటి భాషల్లో ఇంకా ఆయన కాబట్టి నిగ్రహణ శక్తి ఉంది కాబట్టి మాడారు. కానీ నేను చూసా శ్రీకాకుళంలో అడుగడుగునా టీడీపీకి సంబంధించినటువంటి మంత్రులు, వాళ్ళ అనుచరులు, వాళ్ళ చెంచా నా కొడుకులు కరెంటే కట్ చేశారా, దాడికే వచ్చారా, రోడ్లే బ్లాక్ చేశారా, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు,
ధవళేశ్వరం బ్యారేజీ మీద అంత గొప్ప స్థితిలో అంత గొప్పగా ప్రజా కవాతు జరుగుతూ ఉంటే చుట్టుపక్కల సిటీ కేబుల్లో 99 టీవీని కానీ ఆ కవాతుకు మద్దతిచ్చేటువంటి ఛానల్స్ కానీ ప్రసారాలు ఆపేసినటువంటి పచ్చ చేతకాని ఎదవల గురించి ఇంకా అంతకంటే గొప్పగా అయితే మాట్లాడలేదు. ఎందుకంటే ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కొన్ని వేల హెక్టార్ల భూమిని ప్రజలని అనారోగ్యవంతులు చేస్తూ గొంతలు తవ్వేసి ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ క్రియేట్ చేసి అంటే అసలు దాన్ని మళ్ళీ మనం ఏం చేయలేం. ఇలా గొంతలు తవ్వేసి బ్లాస్ట్లు పెట్టేసి మొత్తం చెండాలం చేసి అక్కడ ఉన్న న్యాచురల్ వాటర్స్లో పిహెచ్ వాల్యూని డిస్టర్బ్ చేసేసి చేపలు బతకలేక చేపలు చచ్చిపోయి తద్వారా వాటి మీద ఆధారపడ్డటువంటి కులాలు నాశనం అయిపోయి అసలు ఒక రకమైన దరిద్రం దాస్తికం కాదు ఈ అక్రమ మైనింగ్ వల్ల క్రియేట్ చేసింది. అధికారులు కొంబక్కైపోయి అక్కడ ఉన్న మంత్రులు ప్రజాప్రతినిధులు కొంబక్కైపోయి ఈ చేతకాన్న కొడుకులు ప్రజలకి 500 రూపాయలు ఓటుకు ఇవ్వకుండా ఓటు అడిగేటువంటి కెపాసిటీ లేక ప్రజల్ని గొర్రెలు కొన్నట్టు కొండడానికి అదే ప్రజల్ని కలేబరాల పశువులు చేసి వాళ్ళ మీద సంపాదించిన డబ్బులు మళ్ళీ వాళ్ళ కొండడానికి వినియోగించేటువంటి నికృష్టపు అతి నీచపు రాజకీయ వ్యవస్థలో మనందరం బతుకుతున్నాం. కాబట్టి మనందరికీ కూడా ఇటువంటి అక్రమ మైనింగ్ ద్వారా వచ్చేటువంటి ఎఫెక్ట్స్ తెలుసో తెలియకుండానో తగులుతూనే ఉంటాయి. ఏడ హైదరాబాద్లో కూర్చున్నో ఏడ అమెరికాలో కూర్చున్నో అక్కడెక్కడ అక్రమం జరిగితే మనకు వచ్చే నష్టం ఏంటని కొద్ది మిత్రమా, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ లింక్డ్ ఇన్ దిస్ నేచర్. వాళ్ళు చేసేటువంటి ఇర్రివర్సిబుల్ డ్యామేజెస్ వల్ల ప్రతి సామాన్యుడు నష్టపోతాం. పచ్చని పొలాల మధ్య చక్కగా బతికేటువంటి ఉభయ గోదావరి జిల్లాలో ఇలాంటి భూ బకాసురులు ఎంతో మంది ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ లూప్ హోల్స్ ని ఆధారితంగా పర్మిషన్లు తెచ్చుకుని గ్రీన్ ట్రిబ్యునల్ లాంటి మోసం చేసి ఎవడెండ కొడతాడులే, మా గొంతు బయటకు కనబడాలంటే మీడియా చూపించాలి. అటువంటి మీడియాయే ఒక కులానికో ఒక వర్గానికో ఒక పార్టీకో కొమ్ము కాస్తున్నప్పుడు మా భాగవతాలు ఎటుకుడు బయటకు వస్తాయా, వచ్చినప్పుడు చూద్దాంలే అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ కి తార్కాను. అక్కడ వేలాది మంది రైతులు ఎవరైతే మొన్న పవన్ కళ్యాణ్ గారు నాదెండ్ల మనోహర్ వెళ్ళినప్పుడు వాళ్ళ శోకచంద్రంలో ములిగి సార్ ఊపిరి పీల్చుకుంటే బాధగా ఉంది సార్, గుండెల్లో ఛాతీలో నొప్పిగా ఉంది సార్, మా లంగ్స్ అన్నింటిలో కూడా నల్లటి పదార్థం పట్టేసిందండి సార్, మా చిన్న 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 పిల్లలు సార్ బయట ఆడుకుని అక్కడ గాలి పీలితే వాళ్ళు ఎక్కువ కాలం బతకడానికి డాక్టర్లు చెప్తారు సార్ అని చెప్పి వాళ్ళ బాధను వ్యక్తపరచుకున్నటువంటి దౌర్భాగ్య స్థితిని మనం చూసిన తర్వాత కూడా అటువంటి వ్యక్తి మీటింగ్లో ఎక్కడ ఎండగడతాడో ప్రజాదరణటువంటి ఆదరణ వ్యక్తి ఆయన దాని గురించి మాట్లాడితే చూపు ఎక్కడ వాళ్ళ మీద కొత్తాదో, ఇంతకాలం చీకట్లో చేస్తున్న భాగోతాల మీద వెలుతురు పడితే పవన్ కళ్యాణ్ గారు అనే వెలుతురు జన సైనికులు అనే వెలుతురు పడితే ఎక్కడ మా బతుకులు రోడ్డు మీద వెళ్ళిపోతాయో. వేల కోట్లు మా తరం తర్వాత తరం ఆ తర్వాత తరం 7 తరాలు సరిపోయిన సంపాదించిన ఇంకా మా ధనార్థికి దాహార్థికి కూడా అడ్డు అడిపోలేదు కదా అని అటువంటి వెలుతురిని ఈ తెంగర్నా కొడుకులు చిన్న మట్టి కూడా కట్టేసి ఆపేద్దాం అనేటువంటి ప్రయత్నం చేశారు. అయ్యా ఆండ్రూ శ్రీనివాస్, ఆండ్రూ రమేష్ బాబు, నీకు మట్టి గోడ కడతాం తెలుసు, నిన్ను మట్టిలో కలిపేస్తాం మాకు తెలుసు, ప్రజాస్వామ్యబద్ధంగా డెమోక్రటిక్ గా నీ అన్యాయం నరికట్టి నిన్ను మట్టిలో కలుపుతాం, నీ మీద భౌతిక దాడులు చేసే ఉద్దేశం మాకైతే లేదు, ఖచ్చితంగా నీ మైనింగ్ వెనకత్ర ఉన్నటువంటి భాగోతాల్ని ఇవాళ నుంచి ప్రతి వారం కూడా అక్కడ ఉన్న జన సైనికులు నిశ్చితంగా పరిశీలించి నీ లారీలు ఎట్లా తిరుగుతాయో, నీ లారీలో అక్రమంగా నువ్వు ఏ రకంగా తరలింతావో, నీ లాటరైట్ భాగోత్వానికి లేట్ భాగోత్వాన్ని కూడా లేటుగా అయినా లేటెస్ట్ గా బయటపెట్టేటువంటి బాధ్యత ఖచ్చితంగా మేమందరం తీసుకుంటాం. ఇంకా సో మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమంటే ఎన్నో విలేజెస్లో అంటే బయటికి రానటువంటి ఎన్నో అంశాలు మన కళ్ళ ముందు ఉంటాయి. వీటి గురించి చాలామంది పెద్దలు పోరాడారబ్బా, ఇవాళ మొత్తానికి ఓన్లీ జనసేన దీన్ని ముందు తీసుకొస్తున్నాను కాదు, గొప్ప గొప్ప ప్రసంగాలు చదువుతూ ఉంటే మీరు నమ్మరు, మీ అందరితో షేర్ చేసుకోవాలి. 1992, 1982, 1972, 1972 పది సంవత్సరాల్లో, అలాగే 1993, 1999 అలాగే 1956, 1972 ప్రముఖుల ప్రసంగాలన్నీ చూస్తూ ఉంటే ఎంతోమంది గొప్ప గొప్పలు, ఎంతోమంది గొప్ప గొప్ప లీడర్స్ అసెంబ్లీ సాక్షిగా ఇలాంటివన్నీ అంటగట్టడానికి నిత్యం ప్రయత్నించారు. గొప్ప గొప్ప ప్రసంగాలు, గొప్ప గొప్ప బిల్స్, అసలు మన అసెంబ్లీలో ఏమి జరగలేదు అనుకోవద్దు. వీ యూస్ టు హ్యావ్ గ్రేట్ పొలిటీషియన్స్ అనమాట. అసలు ప్రజా సమస్యల మీద కూలంకషమైనటువంటి సమగ్రమైన ఆలోచన విధానంతో వాటిని అరకట్టడానికి కావాల్సినటువంటి ఎన్నో విధానాల రూపకల్పనలో భాగస్వామ్యమైన గొప్ప గొప్ప లీడర్స్ని మన అసెంబ్లీ చూసింది. మన దౌర్భాగ్యం ఏమంటే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వీళ్ళు నా ప్రజలు అనే ప్రైడ్తో, దీస్ ఆర్ మై పీపుల్ అనే ప్రైడ్తో బతికినటువంటి వ్యక్తుల నుంచి వీళ్ళ నా కులం వీళ్ళ మా కులం అని చెప్పుకున్నటువంటి దౌర్భాగ్యులు, దుష్టులు, దరిద్రులను అసెంబ్లీకి పంపించేటువంటి దౌర్భాగ్య స్థితికి మనం పోయినాం. అవసరమైతే సొంత పార్టీ విధానాలతో కూడా విభేదించిన హేమహేమి గొప్ప గొప్ప నాయకులు మనం చూస్తూ ఉంటాం. అటువంటి నాయకులు ఈరోజు మనకి అసెంబ్లీలో లేరు. ఇవాళ ఈ ఒక్క విషయమనే కాదు,
పవన్ కళ్యాణ్ గారు లాంటి థర్డ్ ఆల్టర్నేటివ్ రాకుండా ఉండడానికి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు టీడీపీ వైఎస్ఆర్సీపీ కలిసిపోయిన మనం ఆశ్చర్యపోక్కల. ఆ కలయిక అనేది బహిర్గతంగా ఉండదు, ఇవన్నీ అంతర్గత కలయికలు ఉంటాయి, కొన్ని బహిర్గతంగా ఉంటాయి. ఇవాళ మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన రెండు ముఖ్యమైన అంశాలు కార్యకర్తల కింద. ఒకటి, రాష్ట్రాన్ని నట్టేట ముంచేసినటువంటి కాంగ్రెస్ పార్టీతో, మనకి 17,000 కోట్ల పైసలు డెఫిసిట్ బడ్జెట్ లో పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీతో, నీళ్లు నియామకాలు కానించి ఏ అంశాల మీద సరైన విభజన హామీలు సరిగ్గా ఇవ్వనటువంటి కాంగ్రెస్ పార్టీతో, మన అందరి భవిష్యత్తుతో, మన తరాల భవిష్యత్తుతో ఆడుకుని మనల్ని 50 సంవత్సరాలు చీకటి అంధకారంలో చూసినటువంటి కాంగ్రెస్ పార్టీతో అంటకాగుతూ తమ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే టీడీపీ వెళ్తున్నటువంటి వైఖరిని ప్రతి సామాన్యుడి ముందుకి తీసుకెళ్లి 2014లో కాంగ్రెస్ కి గతి పట్టిందో వాళ్లతో అంటకాగేటువంటి టీడీపీ కూడా అదే గతి పట్టించాల్సినటువంటి బాధ్యత మన అందరికీ ఉంటుంది. నేను చెప్పొచ్చేదాలు ఏమంటే, తిట్టుకుంటారు పనికిమాలి వాళ్ళు, తిట్టుకుంటే వాళ్ళ గురించి మనం పోరాటలేదా? ఇక్కడ నన్ను తిట్టే టీడీపీ వాడికి, ఇక్కడ నన్ను తిట్టే వైసీపీ వాడికి వాళ్ళ గురించి మనం పోరాడట్లే. ఓన్లీ జనసేన వాళ్ళని బతుకుతామా ఆంధ్రప్రదేశ్ లో? ఏ టీడీపీకి నన్ను తిట్టేటువంటి నా కొడుకులు వాళ్ళ తల్లిదండ్రులు అడలేరా? వైసీపీ నన్ను తిట్టే చెత్త నా కొడుకుల తల్లిదండ్రులు అడలేరా? మేము పోరాడేటువంటి అంశాల్లో వాళ్ళ తల్లిదండ్రులకు మంచి చేయకూడదా? చుట్టపక్కల మంచి చేయకూడదా? ఓన్లీ మాకు మాత్రం తయమే తిట్టుకునే పరిగమాలు వాళ్ళ బతుకులు వాళ్ళ బుద్ధులు అక్కడిదాకా ఉండడానికి మనం సరిపెట్టుకుంటూ ఉండాలా? మనం చేసే పోరాటం మన కోసం మాత్రమేనా? మన ఇంట్లో కోసం మాత్రమేనా? మన కులం కోసం, మన వర్గం కోసం మాత్రమేనా? ఏం అక్కడ ఉండేటువంటి వాళ్ళ చుట్టాలు, వాళ్ళ పక్కలు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ పిల్లలు ఎవరు లేరా? ఏమే ప్లీజ్ స్పీక్ ఆన్ వర్స్ ఎల్లో మీడియా AP 24/7 వెంకటకృష్ణ గారు. నేను ఆ లైవ్ లోకి వెళ్ళే ప్రయత్నం చేశాను క్రిస్ మెడ్డేపల్లి. ఇలాంటి కీలకమైన అంశాల్లోకి వెళ్ళే తిరిగి నాకు పిలవరు. ఇలాంటి కీలకమైన అంశాలు నన్ను పిలవరాదు. ఇలా కీలకమైన అంశాలు మన పార్టీలో కొంచెం మెతగ్గా మాట్లాడి కొంచెం డిసిప్లిన్ మెథడాలజీలు వెళ్ళాలనుకునేటువంటి మన పార్టీ సహచర మిత్రులు పిలుస్తారు తప్ప అగ్రెసివ్ అటాక్ చేసేటువంటి మనల్ని ఇట్లాంటి దారిలో పిలవరు. పిలిస్తే వాళ్ళు తీసుకెళ్లాల్సిన పాయింట్ వెళ్ళదు కదా మార్కెట్లోకి. కృష్ణ భరద్వాజ్, వీళ్ళందరూ ఆలోచన ఇట్లాగే ఉంటుంది, జనసేన పట్ల ఎవరికి పాజిటివ్ యాటిట్యూడ్ ఉండదు, ఎగ్జిస్టింగ్ మీడియా ఛానల్స్ అన్నిటికి మనం ఒక సేలబుల్ సబ్జెక్ట్ మాత్రమే. మీడియా ఆలోచన వైఖరి కూలంకషంగా చూసే అవకాశం మీలాంటి సహచర మిత్రులు, సామాన్యులు, పార్టీ పెద్దలు నాకు 4.5 సంవత్సరాలు ఇచ్చారు. నా 168 డిబేట్ల ప్రస్థానంలో మీడియా ఆలోచనలు, వాళ్ళ ప్రోగ్రామింగ్ డిజైన్లు, వాళ్ళ ఇంటర్నల్ యాటిట్యూడ్స్, వాళ్ళ ఇంక్లినేషన్ టువర్డ్స్ దేర్ ఓన్ సెల్ఫ్ ఇంట్రెస్టెడ్ పార్టీస్, పొలిటికల్ పార్టీస్ వాటిని ఎట్లా ఉంటుందని నాకు తెలుసు. వాళ్ళు 80% ప్రజల తరపున మాట్లాడతా, రిమైనింగ్ 20% వాళ్ళకి నచ్చిన పార్టీలకు సంబంధించి ఎంత తెలివితేటలుగా ప్రజల మైండ్లో డోప్ చేయాలనుకుంటారో వాళ్ళ స్ట్రాటజీస్ ఏందో నాకు తెలుసబ్బా. దాని గురించి మీరేం కంగారు పడద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, మన చేతిలో ఉన్న సోషల్ మీడియా ఎగ్జిస్టింగ్ మీడియా కంటే చాలా పవర్ఫుల్. నేను ఫస్ట్ లైవ్లు పెట్టినప్పుడు నన్ను పిచ్చోళ్ళ చూశారు, 2014 లైవ్లో మాట్లాడితే నన్ను పిచ్చోళ్ళ చూశారు. నేను తర్వాత మీడియా ముఖంగా మీడియా వేదికలు నాకు దొరికినప్పటికీ ఎప్పటికప్పుడు నా మన దగ్గర ఉన్నటువంటి ఈ కామన్ ప్లాట్ఫామ్ వాడుకోవడానికి ఆసక్తి చూపెడతా ఉంటా. బికాస్ దిస్ ఈజ్ పర్మనెంట్ అండ్ దే ఆర్ నాట్ వెరీ సూన్ సే లైక్ ఇన్ కమింగ్ 10 ఇయర్స్ ఈ మీడియా వ్యానిష్ అవుట్ అవుతుంది. బిలీవ్ మీ, సోషల్ మీడియా విల్ టేక్ ఓవర్ ఎవ్రీథింగ్, ఎస్పెషల్లీ పాలిటిక్స్. నీళ్ళు కదా, ఫేక్ అకౌంట్స్, బొచ్చ అకౌంట్స్, బొచ్చగాలు ఏం చేయలేరు వాళ్ళ వల్ల. ఏం కాదు, ధర్మం గొప్పది, దాని బలం గొప్పది. మనం ఉన్న వాస్తవాలను ప్రస్తావిస్తున్నాం, లేనాట్ల గురించి మనం స్ట్రాటజికల్ గా మార్కెట్లో తీసుకెళ్లేటువంటి దౌర్భాగ్యపూరితమైన దిక్కుమాల ఆలోచనలు మనకు లేవు. అధికారం చేజెక్కించుకుని పర్మిషన్ల పేరిట, ప్రాజెక్టుల పేరిట 1,000 కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొడుతూ డబ్బులు తింటే తినేస్తున్నారు. మన ఆరోగ్యాలతో కూడా ఆడుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి గురించి ఆ రోజు తుందూరులో పోరాట కేసులు పెట్టించుకున్న, ఈరోజు ఈ వంతాటకు సంబంధించినటువంటి అంశం మీద కూడా ఇవాళ నుంచి పోరాటం మొదలు పెట్టినా దానికి కారణం అదే. మన డబ్బులు తింటే తిన్నారు, మన ఆస్తులు దోచుకుంటే, మన ఆరోగ్యాలు సైతం, మనం పీల్చుకునే గాలిని సైతం కాలుషితం చేసేటువంటి ఇలా దౌర్భాగ్యానికి, ఇలా అత్యాశకి అంతు లేదన్న అంశం మీద పవన్ కళ్యాణ్ గారి పోరాటం కూడా జరుగుతుంది. 2010లోనే ఇలాంటి అంశాల మీద చిరంజీవి గారు ఎన్నో వాటిని లేవనెత్తినా మన దౌర్భాగ్యపు మీడియా వాటిని ఏ రోజు కూడా హైలైట్ చేయలేదు. ఐ విల్ షేర్ ద స్క్రీన్ షాట్స్ ఆఫ్ వాట్ మెగాస్టార్ డిడ్ ఆన్ సచ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్. సో మనం అర్థం చేసుకోవాల్సిన దాన్ని ఏమంటే, ఇప్పుడు దాకా మన సమస్యల్ని చర్చించుకున్నాం. వంతాడ లాటరైట్కి సంబంధించి ఈ లాటరైట్ మైనింగ్ ఎందుకు జరుగుతుంది, ఇది ఐరన్ ఓర్ ఎక్స్ట్రాక్షన్ లో కానీ అలాగే సిమెంట్ ప్రొడక్షన్ లో కానీ దీన్ని సుమారు 5,000 నుంచి 7,000 రూపాయలు పర్ టన్ పలికేటువంటి అవకాశం. పర్ టన్కి 5,000 నుంచి 7,000 రూపాయలు, కొన్ని కొన్ని ప్రాంతాల్లో డిమాండ్ బట్టి 10,000 15,000కి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది.
డిమాండ్ బట్టి, అక్కడ ఉన్న డిమాండ్ బట్టి, స్కేర్సిటీ బట్టి. సో అటువంటి ఒక న్యాచురల్ ఖనిజం అంటే ఎవడు బాబు సృష్టించింది కాదు, ఎవడు బాబు అక్కడ తవ్విధాన్ని పెట్టింది కాదు, పండించింది కాదు, ప్రకృతి సహజంగా ఏర్పడ్డటువంటి ఒక వనరుని, ఒక మినరల్ని ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక సంస్థ యొక్క లాభం కోసం, ఎదుగుదల కోసం ప్రభుత్వాలు మన యొక్క అడ్మినిస్ట్రేషన్ బూచిగా చూపెడుతూ కొన్ని లక్షల రూపాయలకి ఆ లీజులు ఇచ్చి వాళ్ళు కొన్ని వందల కోట్ల రూపాయలు పడగలిచ్చేటువంటి దౌర్భాగ్య స్థితి ఉన్నది. మీరు చెప్పండి, ఇప్పుడు అసెంబ్లీలో సరైనటువంటి నాయకులు కూర్చొని ప్రాపర్ డెమోక్రటిక్ డిబేట్తో ఇలాంటి అంశాల మీద పరిష్కారకృతమైన విధానాలకి, రూపకల్పనకి పోరాడటం కాదా నేటి యువతరం లక్ష్యం? అది కూడా మాని, వీడు మా కులపోడు, వీడు మా పార్టీ వాడు, వీడు పార్టీలో ఉండగా మా నాన్నకో 10 లక్షలు వచ్చినాయి, మా మాయకో 5 లక్షలు వచ్చినాయి అని చెప్పి వెళ్ళే చెత్త కార్తీ నా కొడుకులు మనం కన్సిడరేషన్లో తీసుకుంటామా? రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళు పోరాడేటైతే మనం చేసే పోరాటాన్ని టీడీపీ శ్రేణులు కానీ, మనల్ని వ్యక్తిరిచ్చే వైసీపీ సీబీ శ్రేణులు కానీ ఇది ఎందుకు తప్పో చెప్పగలుగుతారా? 2008లో కానీ 2007లో కానీ ఇటువంటి మైనింగ్ లీజులకు సంబంధించి ఎందుకు ఎక్స్టెన్షన్కి పాల్పడ్డదో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పగలుగుతారా? వీళ్ళ ఏ విషయం గురించి మాట్లాడగలుగుతారు? ఇలా ఏ విషయం గురించి మాట్లాడగలుగుతారు? నేనేమంటానంటే మనం పోరాడుతున్నటువంటి ప్రజా సమస్యల మీద డే టు డే అప్డేట్స్ తీసుకుంటూ ఉండండి. ఇలాంటి సంస్థల మీద ఆండ్రూ వీడు మట్టి ఎత్తాడా, వీడి మీద మట్టి ఏడు ఉండేటో నేను చూపెడతా. వీడా మట్టేసిది ఆండ్రూ రమేష్ బాబు, ఆండ్రూ శ్రీనివాస్ మట్టి అంటే ఏంటో జనసేన కార్యకర్తలు చూపెడతారు. తమను మీద, తమ సంస్థ మీద ఉన్నటువంటి అక్రమమైన కేసులేమో, అసలు అట్లా ఏ స్టేజ్లో ఉన్నాయో, అట్లా దర్యాప్తు ఎక్కడి దాకా వచ్చిందో, తమకు ఉన్న పర్మిషన్లు ఎంతో, గట్టిగా 100 మంది కుర్రోళ్ళు వచ్చి అక్కడ నిత్యం గేర్ కాసి కూర్చుంటే నీ లారీలు అక్రమంగా ప్రజాధనాన్ని తరలించడం మర్చిపోతాయి. ఆండ్రూ రమేష్ బాబు అండ్ ఆండ్రూ శ్రీనివాస్ తమను గుర్తించుకోవాలా? ఆండ్రూ సంస్థ అధినేతలు గుర్తించుకోవాలా? 100 మంది కుర్రోళ్ళం పని మాలికి 30 రోజులు ఆడ కూర్చుంటే నీ లారీలు తేడం కష్టమైతే నీ మీద పావుల దాడి చేయం, ఓన్లీ మా సెల్ ఫోన్లు జియో డేటాతో నీ బతుకు జిందగీ బర్బాదు అయిపోద్దని సంగతి గుర్తించుకుని పెద్ద పెద్ద చేష్టలో, మొదల చేష్టలో బోకు చేష్టలకి స్వస్తి పలుకు ఆండ్రూ. యు ఆర్ ఇన్ అవర్ ఫోకస్. ఇక మనం మాట్లాడుకుందాం. ఎలాగైతే తుందూరు చాలా కష్టకరం చేశామో, ఇకపై వంతాడు కూడా చాలా కష్టమైపోద్ది, నీకు వంతనా కూరు పాడుతున్నటువంటి కొడుకులు కూడా చాలా కష్టమైపోద్ది. తమరు ఖచ్చితంగా వెయిట్ చేసి చూడండి, తమరు మట్టి మాత్రమే పోసారు, మేము మట్టి వేసేస్తాం. అందుకని మీరు ఆ అంశాల గురించి ఇంక ఎక్కువ ఫీల్ అవ్వకుండా నారాయణ రెడ్డి బొచ్చిన డోరే డబ్బా పనికి మనం వెళ్ళాలని, ఏం రాజకీయం తెలుసా, రాష్ట్ర సమస్యలు తెలుసా, అలాగే బొందాల గురించి మళ్ళీ డిస్కస్ చేయండి అప్ప పనికి మనం వెళ్ళాలని, ఎక్కడ కూర్చోమని చెప్పాలని, ఎక్కడ నోసం కూర్చోమని, ఆ వాళ్ళు ఏమైనా అయ్యిదా, ఏం సచ్చిదిగా సచ్చిదిగా తీయండి. ఆ గురించి మళ్ళీ మీరు టైం వేస్ట్ చేసిన ఆల్రెడీ డిబేట్ లేవబ్బా, వాళ్ళ వాళ్ళు ఏమో చెప్పండి. ఇప్పుడు అలా అక్కడ మాట్లాడుతుంటే ఆ నారాయణ రెడ్డి అన్నాడు, అక్కడ ఏడో ఎవడో బొచ్చిరెడ్డి గారు ఎవడాడు, వాళ్ళ వల్ల ఏమైనా వద్దా, కూర్చుని అంశం మీద మాడగలుగుతారు వాళ్ళ వాళ్ళు ఏమి తెవలబ్బా. ఆ పనికిమాల అదలు ఏ నాయకుని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో తెలియదు, దాని అనకాతున్న మతలు తెలియదు, అలా రాష్ట్రం ఏదో తెలియదు, మనం ఏం నష్టపోతామో తెలియదు, ఏమి ఉత్తరులుగా మా అన్నతే అది అయిపోతాం, మా అన్నతే ఇది అయిపోతా, అలా బంద్ అవుతుందబ్బా, వాళ్ళ వల్ల ఏం కదా అనుకుంటుంది పనికిమాల వాళ్ళ గురించి. ఓకేనా, రైట్. మరి అయితే ఇక ఈస్ట్ గోడావరి కాకుండా మన రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి 48 అతి ముఖ్యమైనటువంటి మన న్యాచురల్ మినరల్స్ కానీ, అంటే బాక్సైట్ అవ్వచ్చు, లేకపోతే లైమ్ స్టోన్ అవ్వచ్చు, ఏ ప్రాంతాల్లో ఉన్నటువంటి లిస్టుని కూడా ఈ లైవ్ అనంతరం పెడతాను. ఎటువంటి మైనింగ్ సంస్థ వాటిని లీజ్ తీసుకున్నాయి, ఎటువంటి అక్రమాలకు పాల్పడుతున్నాయి, మనం ఇంట్లో ఫీజులు కట్టుకోవాలంటే ఎప్పటికీ 10 రూపాయలు ఉడ్డీకి తెచ్చి కట్టుకునేటువంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉంటే, ఇప్పటికీ మన నాన్నలు అప్పులు చేసి మన లాంటి చాలా మంది పోషించేటువంటి పరిస్థితి ఉంటే, ఒక్కొక్క నా కొడుకు 100 కోట్లు 1000 కోట్లు జస్ట్ లైక్ దట్ మనం బతుకుతున్న సమాజంలో, మన ఊరిలో మట్టి తౌకెళ్ళిపోయి సంపాదించనారంటే ఎందుకంటే దౌర్భాగ్యం ఉంటుందా? ప్రకృతిలో బతికే మనందరికీ సమానంగా ప్రకృతికి సంబంధించినటువంటి ఖనిజాల మీద హక్కులుంటే, మరి ఒక కుటుంబమో, ఒక వ్యక్తో, ఒక పార్టీ చెందిన వాళ్ళు 1000 కోట్లు సంపాదించ పోవడమేంటని మనం ప్రశ్నిస్తే, మనం పోరాడుతున్నటువంటి సామాన్యులు తరపున అటువంటి సామాన్యులు వచ్చినటువంటి ఇతర పార్టీ కార్యకర్తలు అనాలోచితంగా చేసేటువంటి వ్యాఖ్యలను గమనించాలి, పరిశీలించాలి, సామాన్యుల ముందు తీసుకోవాలి. అందుకని పవన్ కళ్యాణ్ గారికి ఇంకా ఇటువంటివి అడుగడుగునే ఎదురవుతూనే ఉంటాయి. మనల్ని ప్రోవోక్ చేస్తానంటారు, మనల్ని రెచ్చగొడతానంటారు, మనం మరింత బలపడతానే ఉంటాం. మనం ఇంతకుముందు వాళ్ళు చూసినటువంటి ప్రజారాజ్యం పార్టీలో సౌమ్యతతో కూడుకున్న కార్యకర్తలం కాదు కదా, ఆవేశంగా మలుచుకుని ప్రజల ముందుకెళ్ళి ప్రజల కొరకే, ప్రజల కోసం మనం పోరాడేటువంటి వ్యక్తులను కాబట్టి, ప్రజలతో కలిపి పోరాడేటువంటి వ్యక్తులను కాబట్టి మనం అంతే బలంగా నిలబడదాం.
పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకున్న ప్రతిసారి ఆ సంస్థల యొక్క దాస్తికాన్ని ఎండగడతానే ఉందాం. ప్రణాళికాబద్ధంగా యాండ్రూ మైనింగ్ భాగోతాల్ని సోషల్ మీడియా వేదికగా మీ అందరికీ మరిన్ని అప్డేట్స్ అందిస్తా, వాటిని ఉపయోగించుకుంటా, అవసరమైతే అక్కడ పోరాట సమితి లాంటిది ఒకటి ఏర్పాటు చేసుకుని నిత్యం అక్కడ జరుగుతున్న అక్రమ మైనింగ్ ని సోషల్ మీడియా వేదికగా ఎక్స్పోజ్ చేయండి, అన్ని రకాల బట్టలోడు తీసేయండి. అక్కడ మీడియా ఛానల్స్ కెమెరాలు పనిచేయవు కదా, మన కెమెరాలు పనిచేస్తే కట్టి మన సెల్ ఫోన్లు కూడా ఆ సంస్థ బాగోతాలు ఆ అవినీతి చేపలకి సంబంధించినటువంటి అవినీతి బట్టలు ఖచ్చితంగా ఊడదీసి ప్రజలకి వాళ్ళ నగ్న స్వరూపాలు, వాళ్ళ నిజస్వరూపాలు, వాళ్ళ అసలైన బాగోతాలను కూడా చూపించమని మీ అందరికీ తెలియజేసుకుంటూ జై జనసేన, జై హింద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.